సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలకు తావు ఉండదంటూ మనకి క్లియర్ డీటెయిల్స్ అది ఇచ్చున్నారు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ సిఓఎస్ అని చెప్పేసి ఒక అఫీషియల్ వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేశారు. అయితే మనకి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఖాళీలపై కసరత్తు అయితే జరుగుతుంది. మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని గురించి కూడా క్లియర్ అండ్ గట్ పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే ఉద్యోగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించి, మహిళలకు సంబంధించి 50% అనేది కేటాయించడం జరుగుతుంది. ఇంకా అన్రిజర్వ్డ్ ఓసీ అభ్యర్థులకు సంబంధించి 50% పోస్టులను అయితే కేటాయించడం జరుగుతుంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి కూడా క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ జీతాలు వచ్చేసరికి నేరుగా అభ్యర్థులకే చెల్లిస్తామంటూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. లంచాలకు తావు లేకుండా భర్తీ అనేది పారదర్శకంగా జరుగుతుందని దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఈ అంశంపై మంగళవారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసమే అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వడం కోసం, జీతాలు ఇవ్వడం కోసం ఇదివరకు బేరసార విధానాలు అమల్లో ఉండేవని, వాటన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తూ ఒక కమిటీనైతే ఏర్పాటు చేసినట్లు మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. మనకి ఏపీ సిఓఎస్ అని చెప్పేసి ఒక అఫీషియల్ వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. ఎందుకంటే ఖాళీల సేకరణ ప్రక్రియ అయితే జరుగుతుందని, ఈ ఖాళీల సేకరణ ప్రక్రియ అనేది ముగిసిన అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. దీనిపై క్లియరెన్స్ రాగానే మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి లక్షల్లో మనకి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. మనకి రాష్ట్రంలో 13 జిల్లాల్లో వివిధ కేటగిరీలకు సంబంధించి, వివిధ విభాగాలకు సంబంధించి మనకి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇవి మనకి కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కాదు. ఇవి మనకి 2 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలకి కాంట్రాక్ట్ బేస్డ్ మనకి ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తారో అదే ఫెసిలిటీస్ మనకి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఖాళీల సేకరణ ప్రక్రియ అయితే జరుగుతుంది. మనకి అతి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఇక్కడ 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉంటే డిగ్రీ, డిప్లొమా ఉంటే డిప్లొమా, బీటెక్ విద్యార్హత ఉంటే బీటెక్, మీకు ఏం విద్యార్హత ఉంటే ఆ విద్యార్హతతో మీరు అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. మీకున్న విద్యార్హత ఆధారంగా, మీకున్న మెరిట్ మార్కుల ఆధారంగా మిమ్మల్ని ఆ పోస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంకా శాలరీ విషయానికి వచ్చినట్లయితే మంచి శాలరీ అనేది ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అయితే రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకి త్వరలో అప్డేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం కాగానే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఐటీలో కొలువుల వెలుగంటూ క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.8 లక్షల మందిని నియమించామని, ఇంకా మనకి 2019-2020 సంవత్సరానికి సంబంధించి 6 నెలల్లో 64,442 మందిని top 5 కంపెనీల్లో అవకాశాలు అయితే కల్పిస్తామని దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఐటీ రంగంలో బాగా నైపుణ్యం కలిగిన అభ్యర్థులు భారతదేశంలో ఎక్కువగా ఉండడం వల్ల వివిధ గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలు మన దేశంలో కార్యాలయాలు అయితే ఏర్పాటు చేస్తున్నాయి. 2 ఏళ్ళుగా మనకి ఈ ట్రెండ్ అనేది పెరుగుతూ వచ్చింది. వచ్చే 2-3 సంవత్సరాల్లో మరింత మందికి ఉద్యోగావకాశాలు అయితే కల్పించే ఛాన్స్ ఉందని దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.